సేమ్ టైం ఇప్పటివరకు రైతుల ముఖం చూసిన పాపాను పోలేదు రహదారులు దొంగిపోయారు చేసాం అని చెప్తున్నారు కదా కోర్టుకు వెళ్లి జరుగుతున్న చర్యలు చూస్తే వాళ్ళ మీద జరిగిన దాడులు చూస్తే ఒక మాట చెప్తా వాళ్ళ మీద జరిగిన దాడులు చూస్తే రోజు టీవీ ఛానల్స్ కి ప్రాజెక్ట్ అయ్యేటట్టు ఉద్యమాలు చేస్తారు గానీ కోతవేట దూరంలో ఉన్న मुख्यमंत्री गार निवासानिकि ओ 10 मंदो 25 मंदो 50 मंदो समावेशं कोसं ई रोजन्न प्रयत्नं चेसारा नेनु अडुगुतुन्न चेप्पमनि बालकोटय गारु वच्चारु नेनु तीसुकेल्ता अडगमनंडि महालक्ष्मी गारु नेनु अडुगुतुन्नानु वरंडि मीरु प्रजास्वामिक देशंलो मुख्यमंत्री गारु महालक्ष्मी गारु ई प्रजास्वामिक देशंलो मुख्यमंत्री गारु ओक मंत्रिनो ओक क्याबिनेट्नो रैतुल दग्गर एंदुकु पंपिंचारु माट्लाडडानिकि एमी राकूडदा मीरु राकूडदा తప్ప మీరు రాకూడదా మీకు ఎందుకు అంత అహం వచ్చారా మీరు కాదండి మీరు వచ్చారా ప్రభుత్వంలో భాగస్వామ్యం కలవడానికి ట్రై చేస్తే భాగోత్వం ఏంటంటే భూభాగోత్వం కాదండి ముఖ్యమంత్రి గారు వెళ్ళే దారిలోనే వెళ్ళే టెంట్ ఉంటదండి టెంట్ దేనికి ఉంది ఆన్ ది వేలో మాకు ఇక్కడకే రాజధాని కావాలా మా 29 గ్రామాలే బాగుపడాలా నవ నగరాలు ఇక్కడే కట్టాలా ఇంత మాట్లాడడానికి రమ్మని ఏమంటారు 52 గ్రామ ట్యాక్స్లు కట్టాలా మా 29 గ్రామాల రైతులు పండగ చేసుకోవాలి ఏంది రవిచంద్ర రెడ్డి గారు మీరు తీసుకెళ్ళారు ముఖ్యమంత్రి గారు మీ నెల్లూరుకో రాజధాని బాలకోటి గారు చెప్పినాయి కొన్ని చాలా బాగున్నదండి వాస్తవంగా వారు చెప్పిన దాంట్లో కొన్ని విషయాలను మనం ఏకీభవించాలి కానీ కొన్ని మాత్రం బాలకోటి గారు మాట్లాడేస్తున్నారు ఇక్కడ తెలంగాణ ప్రాంతము అభివృద్ధి చెందింది ఒక కూకపేటలనే ఆ 100 కోట్లు ఉన్నట్లు అవుతే అది అభివృద్ధి జరిగినట్టుగా అంటున్నారు నేను ఇంతవరకు కూడా నేను మొదటగా చెప్పినండి ఇక్కడ అసలు యాక్చువల్ గా మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి మా ప్రభుత్వం చూస్తా ఉంది అందరూ దానికి అనుగుణంగా చాలా రకాల సంక్షేమాలు తీసుకొచ్చినాము అంతకంటే మొదలు బాలకోటి గారు ఒక మాట చెప్పినారు ఇక్కడ ఉన్నటువంటి బీద ప్రజలంటే తరతరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఈ దళితులు అనుకోవచ్చు గిరిజనులు అనుకోవచ్చు ఇక్కడ బీసీ కమ్యూనిటీస్ కావచ్చు వాళ్ళని ఎంత ఇబ్బంది పడి నానా అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అదే విధంగా రైతాంగాన్ని ఆదుకున్నారు కాబట్టి ఇక్కడ వీడు భూములు ఉండేది నీళ్లు లేకపోతుంటే కృష్ణా గాని గోదావరి పరిపాలన కూడా లేకుంటుండే ప్రాజెక్ట్స్ కట్టుకోవడం జరిగింది ఇక్కడ రైతాంగానికి పంటలు పండించుకోవడానికి వాళ్ళు దేహి అని చెప్పేసి ఒకరిని అడుక్కోకుండా కోసానికి దళిత బంధు తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేనటువంటిది ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకుంటున్నారు ఈ రాష్ట్రం డెవలప్ అవ్వడానికి ముఖ్యంగా బీద ప్రజలు డెవలప్ అవ్వడానికి ఒక అవకాశం ఒక్క నిమిషం ఒక్క నిమిషం చాలా మంది చెప్తానండి నేను అడుగుతున్నాను చూడండి అక్కడ ఒక ప్రాంతం అన్నారు కరీంనగర్ గానీ లేకపోతే వరంగల్ గానీ ఇలా ఒక హైదరాబాద్ లోనే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ రావట్లేదండి మా కేటీఆర్ గారు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు తర్వాత పరిశ్రమల శాఖ కూడా ఉంది వారికి అన్ని ప్రాంతాలలో కూడా క్లస్టర్స్ ఏర్పరిచి క్లస్టర్స్ గా అక్కడ ఏర్పరిచి మాబ్నారు అంటే ఒలసల ప్రాంతమైనటువంటి మాబ్నార్లో కూడా ఒక క్లస్టర్ గా పరిశ్రమల పోస్టులను తీసుకొని అక్కడ పరిశ్రమలను దేశాలు తిరిగేసి మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ పెట్టుబడులు పెట్టించి ఈ యువత ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి కోసానికి మరి అంటే టాస్క్ ఉంది ఇక్కడ అదే విధంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి ఆయా ప్రభుత్వాలు డెవలప్మెంట్ కోసం ఏవో కార్యక్రమాలు తీసుకుంటూనే ఉంటాయి కానీ ఉన్నట్టుండి ఉన్న పళంగా ఉన్నట్టుండి ఉన్న పళంగా ఏదైనా డెవలప్ అవ్వాలి అంటే ఏదైనా మిరాకిల్ జరగాలి ఆ మిరాకిల్ 2019 లో అమరావతి రాజధాని కాదు అన్న తర్వాత ఏమైనా జరిగిందా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను స్ట్రైట్ గా చెప్పండి అంటే చాలా మంది వ్యాపారవేత్తలు గాని తెలంగాణ వాసులు గాని ఆంధ్ర వాసులు గాని అనుకునేది అమరావతి రాజధానిగా క్యాన్సిల్ అయిన తర్వాత చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఓపెన్ గా ఒప్పుకున్నారు అక్కడ రియల్ ఎస్టేట్ క్లోజ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసారు అంటే ఆ ఇదనేది హైదరాబాద్ కలిసి వచ్చిందా లేదా ఒక విషయం అండి కలిసి వచ్చి ఉంటది దాని గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయను రాజధాని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రాజధాని ఒకటి గుర్తించేసి చేసినట్లయితే ఈ కన్ఫ్యూజన్ పోతుంది ప్రజలలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ తీసేయాలంటే మరి అందరూ నాయకులు కూర్చొని అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని సమంజసంగా దాని మీద చర్చించేసి ఒక ప్రాంతం తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది కానీ అక్కడ ఒక్కొక్క పార్టీ ఒక విధంగా ఉంది దాంట్లో ఏబుల్ గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండేటువంటి కావాలంటే ఇక్కడ అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంతాన్ని ఒక ట్రెండ్ సెట్టర్
ఆయనను చూసేసి మిగతా రాష్ట్ర వాళ్ళు ఫాలో అవుతున్నారు, అదే విధంగా కోరుకుంటున్నారు. మహారాష్ట్ర వాళ్ళు మాకు తెలంగాణ మాదిరిగా ఉంటే బాబు, అక్కడ ఉన్నటువంటి మరి బహుశా కేసీఆర్ గారు అంటే మాకు గౌరవం ఉంది, ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం కష్టపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం అక్కడ పెడితే ఇక్కడ అంబులెన్స్లకు ఒక అమ్మఒడి అని పెట్టారు 104లకి. అక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ కార్మికుల్ని అందరినీ ఎప్పుడో గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మారిస్తే ఇప్పుడు ఎలక్షన్ కు ముందు పదో సంవత్సరంలో ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వోద్యోగులుగా మార్చారు అంటే ట్రెండ్ సెట్టర్ ఎవరో మీరు అర్థం చేసుకోవాలి. ట్రెండ్ సెట్టర్ ఎవరో మీరు అర్థం చేసుకోవాలి. అందులో తప్పు పడతలేమండి రవిచంద్ర గారు, మీరు చెప్తున్నది వాస్తవము. అక్కడ వైఎస్ గవర్నమెంట్ ఉమ్మడి జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ పెట్టిందో అది బాగుందని చెప్పేసి మా గవర్నమెంట్ దేశం అంతా ఇంప్లిమెంట్ అవుతుంది, కంటిన్యూ చేస్తుందండి. కానీ అప్పుడు లేనటువంటివి బీదల కోసానికి అట్టడుగున ఉన్నటువంటి బీదల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇక్కడ ఎవరన్నా ఇచ్చినారండి, ఎవరన్నా ఊహించినారండి, ప్రపంచంలో ఎవరైనా ఈ దళిత బంధు వస్తుందని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చినారు ఆ విధంగా సంక్షేమం చేస్తూ ఒక విధంగా మరి తెలంగాణ అభివృద్ధి తీసుకుపోవడానికి అన్ని విధాలుగా అన్ని రంగాల కూడా మరి తీసుకెళ్తున్నాం. మీకు ఎట్లా ఉందో తెలియదు నాకు, కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా సపోర్ట్ లేకున్నా కూడా ఇక్కడ ఉన్న సోర్సెస్ ను అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అండి. మరి వాస్తవంగా మీరు ఆలోచన చేయాల్సి ఉంటుంది. కొన్ని మంచుకున్న స్కీమ్స్ ను డెఫినెట్ గా కేసీఆర్ గారు దాన్ని ఏం వదిలిపెట్టాడు. నేను చెప్పిన కదా ఆరోగ్యశ్రీ బాగుంది, నిన్న కూడా నిన్న కాక మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినారు ఆరోగ్యశ్రీని మంచిగా ఉంది కాబట్టి మేము కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి. కానీ అన్ని విధాలుగా ఈరోజు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయండి, మా దగ్గర మా బాలపట్టి గారు చెప్పినారు ఒక ప్రాంతం ఒక ఈ కోకపేట కాదు, మరి కోకపేటలు ఉన్నంత మాత్రం సరిపోతుంది అని వాస్తవం నేను ఒప్పుకుంటాను. ఈ రోజు 33 జిల్లాలను ఏర్పరచుకోండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ వదిలి పెట్టే 32 జిల్లాలలో 32 మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేస్తున్నాండి, ఇంకా 3-4 అయితే కంప్లీట్ అయిపోతాయి. ఈ రోజు మరి ఎంత విద్యను కూడా ముందుకు తీసుకెళ్ళడం అంటే ఒక్కొక్క స్టూడెంట్ మీద కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది, మనకందరికి కూడా తెలుసు. ఏ ప్రభుత్వం ఖర్చు అవుతుంది ఎవరైనా చేసినారంటే. ఈ రోజు హాస్పిటల్స్ పరిస్థితి అండి, తెలంగాణలో ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు తీసుకోకుండా ఇంకా దానికంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఈ రోజు గర్భం దాటి మహిళలు వచ్చేసేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మరి చేస్తున్నారండి. మీరు ఒకసారి ఆలోచించండి, ఇంతవరకు అది జరిగి ఉండేది కాదు. ఈ రోజు హాస్పిటల్స్ బాగుపడ్డాయి. కానీ హైదరాబాద్ హైదరాబాద్ అనేది ఒక పాడి ఆవు లాంటిదండి. ఈరోజు ఆవు మీకు ఉంది కాబట్టి ఆ డెవలప్మెంట్ అనేది పెరిగింది. పాడి ఆవును పెంచడానికి చేయడానికి అన్ని ఖర్చులు ఉంటాయి, కష్టం అవుతుందండి. బాలగొడి గారు, మహాలక్ష్మి గారు చెప్పండి. మహాలక్ష్మి గారు, రవిచంద్రారెడ్డి గారు కానీ నారాయణ రెడ్డి గారు కానీ రెండు రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం అధికార పార్టీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడటంలో తప్పలేదు. ఎందుకంటే ఆయా ప్రభుత్వాలు వాళ్ళ ముఖ్యమంత్రులు చేస్తున్న పని విధాన్ని వాళ్ళు మద్దతుగానే పలకాలి. కానీ మీరు నేను ఉండడం చూసామా, మా నిద్రం ప్రజల తరపున ఒక మీడియా సంస్థగా లేదా ఉద్యమాల కార్యకర్తగా ఉన్నాం. మేమేమంటున్నామంటే, నేను అనేది అభివృద్ధి అంటే కోకాపేట భూములు, విశాఖపట్నం భోగాపురం భూములు ధరలు రావటం కాదు, పేదల బతుకుల్లో మౌలికమైన మార్పులు రావటం, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగటం, శాంతి భద్రతలు ఉంటాయి, జీవితానికి ఒక భరోసా ఉంటుంది, వలసలు పోకుండా ఉంటాయి, పాలమూరు అనే ప్రాంతాలు లేకుండా ఉంటాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తంగా పాలమూరుగా మారినందుకు బాధపడటం ఇది పరిస్థితి. పోతే ఇంకో మాట కూడా చెప్తాను నేను. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రి గారు రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటిస్తూ అమరావతిని చంద్రబాబు నాయుడు గారి కంటే మరింత మెల్లగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి విజయవాడ గుంటూరు నగరాల మధ్యన అమరావతి ఉంటుంది మీరు నమ్మండి, నేను కూడా ఇల్లు ఇక్కడే కట్టుకున్నానని చెప్పిన ముఖ్యమంత్రి గారు 3 రాజధానుల ప్రకటన తర్వాత నా విధానం ఇది, 3 రాజధానుల యొక్క నా ఆలోచన ఇది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మీతో మేము మాట్లాడతాం, మీరు రండి అని చెప్పేసని ఒక మంత్రివర్గాన్ని పంపించవచ్చు, లేదా ఆ ప్రాంత ఎమ్మెల్యేని పంపించవచ్చు, లేదా ఆ ప్రాంత ఎంపీలను పంపించవచ్చు, లేదు అంటే కలెక్టర్ని పంపించవచ్చు. ఒక ప్రభుత్వం
మీరెందుకు రాలా మీరెందుకు రాలని ప్రజల్ని రైతులను అడగటం కంటే ఒక ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యంలో ఒక కలెక్టర్ పంపకూడదా? ఆ రోజు కలెక్టర్లు కాదా భూములు సేకరించింది, చంద్రబాబు నాయుడు సేకరించింది, వచ్చి కలెక్టర్లు విఆర్ఓలు ఎంఆర్ఓలు వాళ్ళు కదా భరోసా ఇచ్చింది, గ్రామ సభలు పెట్టింది. అంటే ఈ విధమైన పద్ధతి లేదు అంటే, అంటే రవిచంద్రారెడ్డి గారు అన్న ప్రశ్నకు నేను చెప్తున్నాను. రెండోది, ఇందాక నారాయణ రెడ్డి గారు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతుంది అన్నారు. నేను చెప్పలేదు, నేను అనంతపురం సభలో నా తెలంగాణ దళిత సోదరులు చెప్పారు. ఈ రోజున కేటీఆర్ గారు నిండు సభలో ఒక మాట అన్నారు, దిశ ఎన్కౌంటర్, అంటే ప్రియాంక రెడ్డి యొక్క అత్యాచారానికి జరిగిన ఎన్కౌంటర్ని జగన్మోహన్ రెడ్డి గారు శభాష్ అన్నారు, మెచ్చుకున్నారు అని అన్నారు. అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఒక ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు, ఎన్కౌంటర్ చేయొచ్చు కదా ఎమ్మెల్సీని? ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ చట్టబద్ధమా? మీరు దాన్ని సమర్థిస్తారా? రవిచంద్రారెడ్డి గారు మాట వినండి, మీరు ఒక ప్రియాంక రెడ్డి మీద అత్యాచారం జరిగిన ఒక బీసీ నలుగురు కుర్రల్ని అన్డెమోక్రటిక్ గా ఎన్కౌంటర్ చేస్తే శభాష అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఎన్కౌంటర్ ని మా ముఖ్యమంత్రి గారు సమర్థించలేదు, విజువల్ ఉంటే చూపించండి. నాలుగేళ్ళుగా జైల్లో పెట్టున్నారు కదా మీరు, ఎన్కౌంటర్ ని ఎప్పుడూ సమర్థించలేదు. ఈ రోజున గజమాలతో మీరు హత్య చేసిన నిందితులకు సమర్థించండి. దానికైతే సరైన శిక్ష పడాలి అనడం కరెక్టే గానీ, బట్ ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో నెగ్లెక్ట్ చేసింది. వాట్ ఎవర్ నెగ్లెక్ట్ చేయలేదండి లక్ష్మి గారు, తీసేయాలంటే చట్టబద్ధమైన నేరాలు ఉన్న అందరి మీద ఉన్న నేరాల మీద ఉన్న ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. నేను చంపాను అన్న వ్యక్తి ఇంకొకటి ఆయన గవర్నర్, ఆ చట్టం ఉందండి, ప్రజలకు సంబంధించిన అంశాన్ని పర్యవేక్షించేందుకు ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇప్పుడు అతనికి రెండేళ్లకు మించి శిక్ష పడినట్టయితే అతని పదవి ఆటోమేటిక్ గా పోతుంది, ఎలక్షన్ కమిషన్ తీసేస్తుంది. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్టర్ కోర్టు వర్డిక్ట్, కోర్టు వర్డిక్ట్ తర్వాత కోర్టు వర్డిక్ట్ వచ్చే వరకు మేమే చేయలేము కదా. వన్స్ డిక్లరేషన్ ఇచ్చాక ముఖ్యమంత్రి గారికి అధికారం ఉండదండి ఎలక్షన్ కమిషన్ తీయాలంటే, గైడ్ లైన్స్ ఫాలో కావాలి. మీకు అన్ని తెలుసు బాలకోట గారు, ఊరికే రాజకీయం కోసం కాదు. శిక్ష పడ్డ మరుక్షణం అతని ఎమ్మెల్సీ పదవి పోతుంది. శిక్ష పడ్డం అనేది కోర్టు ద్వారా జరగాలి, మేమేయగలమా? ఆ శిక్ష మేమేయకూడదండి, కోర్టు వేయాలి. కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆయన పదవిని తీసేస్తుంది. సరేలేండి, ఇప్పుడు ధరల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏదేమైనా ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఒప్పుకున్నారు అమరావతి రాజధాని కాదు అని ప్రకటించిన తర్వాత హైదరాబాద్ డెవలప్ అయిందని, మీరు ఒప్పుకుంటారా? అమరావతి రాజధానికి సంబంధించి హైదరాబాద్ లో రేట్లకి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక మంది బిల్డర్లు కానీ కాంట్రాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ వ్యవస్థీకృతంగా హైదరాబాద్లో ఇప్పటికీ నివాసాలు కలిగి ఉన్నారు. ఇక్కడ బిజినెస్ ఏదైతే ఫాస్ట్ గా ఉంది, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ భూమిలో సాగు చేయడం ఎంత కష్టమో, డెల్టా భూమిలో సాగు చేయడం ఎంత సులభమో, డెల్టా భూమి లాంటి హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్న దాన్ని విస్తరించుకుంటూ పోయారు. బీడు భూమిలో సాగు ఎప్పుడు తేవాలి, అక్కడ నీళ్లు ఎప్పుడు పడాలి? ఇప్పుడు అమరావతి రాజధాని నగరంగా సెలెక్ట్ చేయడం అనేది ఏదైతే జరిగిందో కుట్రపూరితంగా జరిగింది. కొండల్నే పిండి చేసి ఈ రోజు మనం హైవేలు కడుతున్నాం. అసలు ఎత్తిపోతలు అని 100 కోట్లు పెట్టి ఈ రోజు ఎంతండి 100 కోట్లు ఒక 10 లక్షల కోట్ల రూపాయలు గానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే అమరావతిని డెవలప్ చేయడానికి ప్రయత్నం. 1,09,000 కోట్లు కావాలన్నారు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు 1,500 కోట్లు ఇచ్చారండి కేంద్ర ప్రభుత్వం. ఇవ్వాలి డబ్బు ఏడుంది మనకి, రైట్ అండి? ఈ రోజు పెద్దన్న స్థాయిలో హైదరాబాద్ ఉంది, అవునన్నా కాదన్నా హైదరాబాద్ అన్ని రకాలుగా బానే ఉంది, దానికి వాళ్ళ అభివృద్ధిని కొనసాగించారా? ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగుంది కానీ చూసే కళ్ళల్లోనే దోషం ఉంది. అంటే విమర్శల కోసం విమర్శలు తప్ప ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంది. 4 పోర్టులు కొత్తగా ఏర్పడుతున్నాయి, పోర్టు సిటీలు కట్టబడుతున్నాం,
ఖచ్చితంగా 10 ఫిషింగ్ హార్బర్లు తెచ్చాం, కోస్టల్ కారిడార్ 950 కిలోమీటర్ల నుండి అద్భుతమైన ప్రగతిని సాధిస్తాం, ఆక్వా సంపద ఇప్పటి ముప్పటిగా పెరుగుతుంది, వాళ్ళకు బాలకోట గారు ఇద్దరికి ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, రవిచంద్రారెడ్డి గారు కంటిన్యూ అవుతారు, అలాగే పోలవరం గురించి మాట్లాడుతారు.